చెందుర్తి మండలంలో సనుగుల గ్రామంలోని జలపతి తండా దేవుని తండాల్లో ఎక్సైజ్ సిబ్బంది కుటుంబ స్థావరాలపై దాడులు నిర్వహించారు. ఎక్సైజ్ సిఐ రాము గారి ఆధ్వర్యంలో గుడుంబ స్థావరాలపై దాడులు నిర్వహించి 50 లీటర్ల బెల్లం పానకాన్ని గుర్తించి ధ్వంసం చేసి 11 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. దీనికి బాధ్యులైనటువంటి 3 వ్యక్తులు భూక్యా భీమ, భూక్యా తిరుమల, గుగులోతు సుగుణలను గుర్తించి కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. దాడుల్లో డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ ఎస్ఐ కిషన్, వేములవాడ స్టేషన్ ఎస్ఐ శ్రీనివాస్తో పాటు హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు, కానిస్టేబుల్స్ హమీద్, సంజీవ్, సుమన్, యుగంధర్ పాల్గొన్నారు.